సోక్రటీసు ప్లూటోకి, ప్లూటో అరిస్టాటిల్కి, అరిస్టాటిల్ అలెగ్జాండర్కి, ఇలా గురువులు. గురువు దగ్గర నుండి సలహాలు మరియు ఆలోచన అనేది విద్యార్థికి వెళ్తుంది. ఆ విద్యార్థి ఆచరణ మరియు దానిలోని ఆనందాన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇలా ఒక ప్రవాహంలాగా ఆ యొక్క గురువు మరియు శిష్యుల బంధంలాగా ఆలోచన, సలహాలు మరియు ఆచరణ, ఆనందం అనేది ప్రవాహంలో వెళ్తూ ఉండాలి. అలా వెళ్ళినప్పుడే ప్రపంచంలో ఆనందంగా, ఐశ్వర్యము మరియు ప్రతిదీ కరెక్ట్గా జరుగుతుంది. ఇలా జరగాలి అంటే ఆ యొక్క శిష్యుడు తనను తాను ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకుంటేనే ఆ యొక్క పని ముందుకెళ్తుంది. ఎప్పుడైతే విద్యార్థి నేర్చుకోడో ఆ రోజు అతని జీవితం అక్కడితోనే అంతం అవ్వడం స్టార్ట్ అవుతుంది. హూ ఎవర్ లెర్న్స్ హీ హెర్న్స్ ఎనీథింగ్. ఇప్పుడు మన టాపిక్ అయిన 1923 ప్రపంచ కుబేరులు మరియు 25 సంవత్సరాల తర్వాత, అంటే ఖచ్చితంగా 1978 ఏం జరిగింది అని తెలుసుకునే ముందు శంకర్స్ అడ్వైజరీకి వెల్కమ్ చెప్తూ నేను మీ ఎంకే శంకర్. ప్రపంచంలోనే అత్యంత కుబేరులైన ఈ 8 మంది 1923 ఒక హోటల్లో సమావేశమయ్యి చిన్న టీ పార్టీ చేసుకున్నారు. ఆ రోజు అటెండ్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ తలుచుకుంటే ఆ రోజుల్లో యుఎస్ఏ గవర్నమెంట్ ఉండాలా వద్దా అనేది వీరిపైనే నిర్ణయం జరిగేది. వీరు ఎవరిని ప్రెసిడెంట్గా చేద్దామనుకుంటే వారు అయ్యేవారు. అంతటి డబ్బు ఈ 8 మంది వద్ద ఉండేది. మొదటివాడు చార్లెస్ స్క్రబ్. ఇతను ఐరన్ అండ్ స్టీల్ కంపెనీలో ప్రముఖుడు. రెండవ వ్యక్తి హోబర్న్ హబ్సన్, గ్యాస్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి. మూడవ వ్యక్తి అర్థర్ కాటర్, ఇతను కూడా మెటీరియల్ అండ్ సప్లైకి సంబంధించిన వ్యక్తి. నాలుగవ వ్యక్తి రిచర్డ్ విల్లీ, ఇతను స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన వ్యక్తి. ఐదవ వ్యక్తి ఆల్బర్ట్ పాల్, యుఎస్ గవర్నమెంట్లో మంత్రివర్యులు. ఆరో వ్యక్తి జెస్సి లివర్ మిల్లీ, ఇతను స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన వ్యక్తి. ఏడవ వ్యక్తి ఐవర్ క్రూజర్, అత్యంత ప్రముఖమైన ఉద్యోగస్తుడు. ఎనిమిదవ వ్యక్తి లియాన్ ఫ్రేజర్, ఇతను బ్యాంకింగ్ రంగంలో ప్రముఖుడు. ఈ 8 మంది ఆ యొక్క సంవత్సరంలో ఒక దగ్గర కూడి పార్టీ చేసుకొని వెళ్ళిపోయారు. కానీ 25 సంవత్సరాల తర్వాత 1978 వీరు ఏం చేస్తున్నారు ప్రపంచ కుబేరుల గురించి మళ్ళీ సర్వే చేస్తే మొదటి వ్యక్తి చార్లెస్ క్రూజ్ దివాలా తీశాడు, అప్పులు పాలయ్యాడు. రెండో వ్యక్తి హోవర్డ్ హడ్సన్ లుక్రేటివ్గా మారిపోయాడు, అంటే పిచ్చివాడైపోయాడు. మూడవ వ్యక్తి ఆర్థర్ కాటర్ దివాలా తీశాడు, అప్పులు పాలయ్యాడు. నాలుగవ వ్యక్తి రిచర్డ్ విల్లీ జైలు పాలయ్యాడు. ఐదవ వ్యక్తి ఆల్బర్ట్ పాల్, ఇతను కూడా జైలుకి వెళ్ళాడు. ఆరో వ్యక్తి జెస్సి లివర్ మోర్ సూసైడ్ చేసుకున్నాడు. ఏడవ వ్యక్తి ఐవర్ క్రూజర్ సూసైడ్ చేసుకున్నాడు. ఎనిమిదవ వ్యక్తి లియాన్ ఫ్రేజర్, ఇతడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. చూసారా, 25 సంవత్సరాలకు ముందు అత్యంత ధనికులు, 25 సంవత్సరాల తర్వాత ఏమైంది అని వీరి గురించి స్టడీ చేశారు. ఆ స్టడీ చేసిన సందర్భంలో ప్రపంచం వింత గొలిపే అంశాలు బయటపడ్డాయంట. వీరు ప్రతి మనిషి ఏవైతే కావాలో, ఉదాహరణకి ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా, జ్ఞాన సంపద, భావోద్యోగ సంపద, ఇలా 5 అంశాల మీద ప్రతి ఒక్కరూ ఫోకస్ చేయాలి.
వాళ్ళని తమను తాము అప్డేట్ చేసుకోవాలి. ఈ యొక్క 8 మంది ఏం చేశారంటే, ఓన్లీ ఆర్థికంగా వాటి గురించి ఆలోచించి, డబ్బు డబ్బు అంటూ ఆలోచించి మిగతా వాటిని వారు విడిచిపెట్టేశారు. ఇలా విడిచిపెట్టడం వలన చివరికి వారు దిశ దశ లేక దిమ్మరి అయిపోయి చనిపోవలసిన స్టేజ్కి, ఆల్మోస్ట్ ఐపి పెట్టే స్టేజ్కి వచ్చారు కొంతమంది. కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. చూడండి, వ్యక్తి అప్డేట్ కాకపోవడం వలన మీరు చాలామందిని మీ చుట్టుపక్కల గమనించి చూడండి. ఒకసారి డిగ్రీ చదివి ఉద్యోగం వచ్చిన తర్వాత వారు తమను తాము అప్డేట్ చేసుకోవడం మర్చిపోతారు. ఒకనొక సందర్భంలో చనిపోయే ముందు సోక్రటీస్ని, నీ కోరిక ఏమయ్యా అని అడిగితే అతడు, నాకు ఒక బుక్ ఇవ్వండి, నేను చదువుకొని చనిపోతాను అన్నాడంట. చూసారా, గురువు అంటే అలా ఉండాలి, శిష్యుడు అంటే పాటించాలి. కాబట్టి నేను ఇక్కడ మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మెయిన్గా మీరు ఏదైతే తెలుసుకున్నారో ఆ తెలుసుకున్న అంశాన్ని ఇంకా లోతుగా తెలుసుకోండి. తెలుసుకొని ఆ యొక్క మనం చెప్పుకున్నట్లుగా ఆర్థిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక జ్ఞాన, చివరిగా మీ యొక్క భావోద్యోగములను అంటే కోప తాప మద మచ్చరములను అదుపులో పెట్టుకొని జీవితాన్ని కంట్రోల్గా ఉంటూ జీవిస్తూ నీ యొక్క ఫ్యామిలీని, నీ యొక్క కమ్యూనిటీని, నీ యొక్క సొసైటీని, నీ యొక్క వంతు పాత్రతో వాటిని ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళు. మన పెద్దలు చెప్పిన కొన్ని మాటలు మనం మననం చేసుకుందాం. వాటిలో ఒకటి, ధనం మూలం ఇద జగత్. నీకు ఏది కావాలన్నా డబ్బు ఉంటేనే వస్తుంది. నువ్వు సంతోషాన్ని కొనలేవు, కానీ సంతోషానికి కారణమైన వాటిని కొనుక్కోవచ్చు డబ్బు ఉంటే కదా. డబ్బు ఎలా వస్తుంది? పని చేయడం వల్ల వస్తుంది, ఒళ్ళు వంచడం వల్ల వస్తుంది. రెండవది, హెల్త్ ఈజ్ వెల్త్. చిన్నప్పుడు స్కూల్లో మనకు చాలామంది టీచర్లు ఈ మాట చెప్పినప్పుడు, ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నప్పుడు ఆ యొక్క ఏజ్లో ఎవరికి అర్థం కాదు, ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక స్టేజ్ వచ్చినప్పుడు తెల్ల వస్తువులైనా, అంటే అన్నము తెల్లగుంటుంది, షుగరు తెల్లగుంటుంది, సాల్ట్ తెల్లగుంటుంది, వీటిని ఎవరైతే అదుపు చేసుకుంటారో వారికి బీపీ షుగర్ ఏమీ రాదు. అవి వచ్చినప్పుడు వాటి గురించి మనం ఆలోచించవలసి వస్తుంది. చూసారా, అది బాధాకరం. అవి రాకుండా చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. కాబట్టి వచ్చిన వాళ్ళు ఏం చేయలేము. గురువు అనే స్థానంలో ఉన్న మీరైనా ఎవరైనా కానీ పిల్లలకి, పక్కవారికి చెప్పడం మంచిది. చెప్తే ఎవరు పట్టించుకోరు, కానీ చెప్పడం మనకే మన ధర్మం, చెప్పాలా. మహమ్మద్ ప్రవక్త గారు అంటారు, మనము మంచి మాట చెప్తే చాలంట, అది ప్రార్థనతో సమానం అంట. నలుగురికి ఒక మంచి మాట చెప్పండి, అది ప్రార్థనతో సమానం, పుణ్యం. నాలుగవది, ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండు. హూఎవర్ లర్న్స్ హీ హెన్స్, నేర్చుకున్నందుకు డబ్బు వస్తుంది అబ్బా, పక్కా వస్తుంది. నేను ఈరోజు ఏదో ఒకటి కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంటాను, తద్వారా నా సలహాల ద్వారా చాలామందికి మంచి జరుగుతుంది. ఈరోజు ఇప్పుడే ఒక వీడియో స్టార్ట్ చేయకముందు, ఒక 10 నిమిషాల ముందు ఒక ఆయనకి అడ్వైజ్ ఇచ్చాం. ఆ అడ్వైజ్ వలన ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చాలు, మన మాటల రూపంలో వేరే వాళ్ళకి మనం ఆనందం ఇవ్వడం వలన దానికన్నా ఇంకేముంది మనకి? వస్తుంది, మాటలు చెప్తే మూటలు వస్తాయి. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. కోప తాప మద మచ్చరం ఏదైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయండి. పాపములో, పాపాలలో అధికంగా తినగడం కూడా ఒక పాపం అంట, పని చేయకపోవడం కూడా ఒక పాపమే అంట, సోమర్తనం కూడా ఒక పాపమే అంట, ఆ ఏముందిలే అని అడ్డంగా తిరగడం కూడా ఒక పాపమే అంట, పాపాలు. సో ఈ పాపాలు మనం తగ్గించుకుందాం. మొత్తానికి ఈ వీడియో ద్వారా నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మిత్రులారా, మీరు ఒక గురువుగా అయినా అవతారం దాల్చండి, లేదా శిష్యుడిగా అయినా పనులను ఆచరించి ఫలితాన్ని పొందండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.